హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియో ద్వారా మనము వరి పంటలో ఆశించే ఉల్లికోడు లేదా బొట్టాల తెగులు గురించి ఈ వీడియో ద్వారా మనం పూర్తిగా తెలుసుకుందాం అయితే చాలా మంది రైతులు ఈ మధ్యలో నన్ను ఏమడుతున్నానంటే మా వరి పొలంలో ఉండే వరి పిలకలు మొత్తం ఉల్లి లాగా మారుతున్నాయి దీనికి మనం ఇది ఏ సమస్య అని చెప్పేసి చాలా మంది రైతులు నడుపుతున్నారు ఇది ఉల్లికోడు అని పిలుస్తారు అయితే దీన్ని ఎలా గుర్తించాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం నారుమడి దశలో లేదా పిలక దశలో ఉన్నప్పుడు అంగురం ఉల్లి కడ వల్ల మారితే లేదా ఆకుపచ్చని పొడుగాటి గొట్టంలో మార్పు చెందుతుంది దీన్ని బట్టి మనం ఉల్లికోడు తెగులు వచ్చినని మనం గుర్తుంచుకోవాలి అయితే ఈ ఉల్లికోడు మనకు ఎలా వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం ఉల్లికోడిని మనం తట్టుకొని రకాలు సాగు చేసినప్పుడు అలాగే ఋతుపవనాల వల్ల ఆలస్యంగా నాట్లు నాటినప్పుడు గాలిలో అధిక తేమ ఎనభై రెండు నుంచి ఎనభై ఎనిమిది శాతం తేమ ఉన్నప్పుడు సెప్టెంబర్ నెలలో రెండు వందల మిల్లీమీటర్ల కన్నా ఎక్కువ వర్షపాతం పడ్డప్పుడు కూడా ఈ ఉల్లికోడు తెగులు ఆశించే అవకాశం ఎక్కువగా ఉంది అయితే ఈ ఉల్లికూడి తెగుల్ని మనం ఎలా నివారించుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం మొలకెత్తిన పది నుంచి పదిహేను రోజుల్లోపు రెండు గుంటల నారుమడికి ఎనిమిది వందల గ్రాముల కార్బోఫ్యూరాన్ తేజీ జీ గులకల్ని మనం వేసుకోవాలి లేకపోతే రెండు వందల యాభై గ్రాముల ఫోర్ ఎయిట్ టెన్ జీ గులకల్ని మనం వేసుకోవాలి అలాగే నాటిన పది నుంచి పదిహేను రోజుల్లో కార్బోఫ్యూరాన్ గులకల్ని ఎకరాకు పది కిలోల చొప్పున లేదా ఫోర్ ఎయిట్ ఎకరాకు ఐదు కిలోల చొప్పున కనుక మనం వేసుకున్నట్లయితే ఈ ఉల్లికూడ తెగుల్ని మనం రాకుండా చూసుకోవచ్చు ఈ గుళికలు వేసుకున్నా కూడా మనకి ఉల్లికొడు తెగులు ఇట్లా మనకు ఆశించినట్లయితే ఫిప్రోనిల్ ఐదు ఎస్పీ అనే మందుని రెండు పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి చొప్పున కలిపి పిచ్చికారు చేసుకున్నట్లయితే ఈ ఉల్లికూడి తెగులని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి వ్యవసాయానికి సంబంధించిన సమాచారం కోసం అగ్రి ఇన్ఫో తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన సలహాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి థ్యాంక్ యూ